శ్రీ గణేశాయ నమ శ్రీ గురభ్యో నమ శ్రీ సరస్వతీ నమ అరుణాచల మాహత్యం మొదటి భాగంలో తొమ్మిదవ అధ్యాయం ఈ విధంగా శివుని వాక్కులను విని పరమానందం చెంది శివభక్తి పరాయణుడనే దయాపూర్ణుడైన అరుణగిరీసుకు నమస్కరించి ఇలా ప్రశ్నించాను శివ మహాదేవ ఈ రూపము నీ దగ్గరకు చేరరానిదిగా ఉన్నది మానవులు సులభంగా నిన్ను ఏ విధంగా అర్చించాలో దయతో నాకు తెలుపుము అని వేడుకోగా దయానిధి అయిన అరుణాచలుడు ఇలా తెలిపాడు వత్స నేను భూమండలంపై అనేక సూక్ష్మ లింగాలను ప్రకాశింపచేస్తాను నీవు వాటికి తగిన పూజా విధానాలను ఏర్పరచుము పంచావరణయుతమైనది సూక్ష్మమైనది అద్భుతమైనది అయిన ఈ అరుణాచలేశ్వర లింగమును నీ తపోబలంతో పూజింపుము అని తెలిపి తన అద్భుతమైన లింగాన్ని ఆవిష్కరించాడు సూక్ష్మము మహిమాన్వితము విమలము మలినము లేనిది స్వచ్ఛమైనది అంతటా వ్యాపించినది అయినా ఆ లింగాన్ని చూసి నేను కృతార్థుడనయ్యాను తిరిగి పరమశివునితో ఇలా విన్నవించుకున్నాను ఓ మహాత్మా నేను ఆగమ విధాన ప్రకారం నీ పూజ జరపకుండానే నీవు ప్రత్యక్షమయ్యావు నీ ఈ వివిధ లింగముల యొక్క పేర్లను నాకు దయతో తెలుపుము నీ అర్చకులెవరో మందిరమేదో తెలియజేయము పూజ ఎటువంటిది స్తోత్రములేవి పరిచారకులెవరు స్థాన రక్షకులు పరిరక్షకులు ఎవరు నిత్యము నీకు మానవులు పూజ ఏ విధంగా చేయాలి దేవతలు ఎందరో కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు మానవులు నీకు ఏ విధంగా ఉపయోగపడాలి ఈ వివరములను దేవదేవుడవైన నీవు కృపతో నాకు తెలియజేయము అని వేడుకున్నాను నా విన్నపాన్ని ఆలకించిన మహేశ్వరుడు అప్పటికే అక్కడికి వచ్చి ఉన్న విశ్వకర్మను పిలిచి విశ్వకర్మ నీవు ఇక్కడ అరుణ అనే నగరం నిర్మింపు మహామణులతో కూడిన దేవాలయాన్ని నిర్మింపము మంగళ వాయిద్యములకు పూజకు వాటికి అవసరమైన పరికరములను సంకల్పింపము అని తెలిపి తన వివిధ నామములతో కూడిన అర్చనాక్రమమును ఉపదేశించాడు పూజకు కావలసిన పరిచారక బృందమును ఏర్పరచమని తెలిపి సర్వలోకములను లోకములకు శ్రేయస్సు చేకూర్చుటకై తన తేజోలింగమును నా ఎదుట ఆవిష్కరించి ఓ గౌతమ నీవు నిత్యము ఈ తేజోలింగంను యథావిధిగా పూజింపము మూల స్థానమున అరుణాచలేశ్వరుడైన నాకు ఉత్తర భాగమున జగజ్జనని మహాశక్తి అపీతస్థని ప్రీతితో పూజించబడుగాక ఈ అరుణాచలుడు శక్తితో విడదీరాని రూపం కలవాడు ఇతడు ఉత్సవములలో తన పుత్రులతో కలిసి పూజింపబడును భక్తులకు జ్ఞానప్రదాయకుడై పరశువును లేడిని చేతులలో ధరించి ఉమాస్కందేశ్వరుడు అయిన శంకరుడు దివ్యరత్నహారములతో అలంకరింపబడిన వాడే మహాతేజస్సుతో ప్రకాశిస్తూ లోకంలో పూజలు అందుకొను ఉత్సవ వేళలో అపీతస్థని పార్వతి సుందరేశ్వరి రూపం ధరించి సర్వాలంకారాలతో అలంకరించబడినదే శృంగార రసంతో వర్ధిలుతో పూజింపబడుగాక సంపదల వృద్ధికి కారణమైన బాలగణపతి నాకు ముందు భాగంలో భక్ష్య భోజ్యములను స్వీకరిస్తూ పూజలు అందుకొనుగాక ఎర్రని తామరల వంటి కన్నులు కలిగిన పరాశక్తి అపీతస్థని నా ప్రక్కనే ఉంటూ పూజింపబడుగాక నృత్య గాన ప్రియుడైన నటరాజమూర్తి అమృతేశ్వరుడు శక్తి నా కన్నులెదుట పూజింపబడుదురుగాక నా పరమ భక్తులందరూ పూజింపబడుగాక నాకు దక్షిణ భాగంలో ఉన్న సప్తమాతృకలు విఘ్నములను నివారించే వారితో కలిసి నివసించదురుగాక కోణంలో విఘ్ననాశకుడైన వినాయకుడు ఈశాన్యంలో శక్తి ఆయుధాన్ని ధరించిన కుమారస్వామి ప్రతిష్ఠింపబడుదరుగాక మూలస్థానంలో అరుణాచలేశ్వర రూపంతో నన్ను ప్రతిష్ఠింతురుగాక దేవాలయ దక్షిణ భాగంలో దక్షిణామూర్తిని అగ్ని రూపుడైన మహావిష్ణువును ఉత్తరంలో బ్రహ్మను తూర్పు దిక్కున సర్వదేవగణములతో కూడినదై సర్వశక్తి సమన్వితమై లేడితో కూడి ఉన్న అపీతకు చాంబిక దివ్య దేవాలయమున పూజింపబడుదురుగాక దేవాలయ రక్షణకు వైభవ నాయికలు ప్రతిష్ఠించబడుతురుగాక సర్వావరణములతో కూడిన పాలకుడు ప్రతిష్ఠింపబడుగాక పుత్రుని రక్షించుట కొరకు విచ్చేసిన అరుణగిరీశ్వరి కాళికాదేవి తమ తమ విధులను నిర్వర్తిస్తారు ఇతర దేవతలు మందిరంలో యథాస్థానంలో స్థాపింపబడవలేను ప్రతి మాసములో ఆయా విశేషములతో కూడిన ఉత్సవములు జరపాలి శివసేవయందు ఆసక్తి కలిగిన వారు నృత్యములు మరియు గీతముల్లో నిపుణులైన వారు పవిత్రులైన సుందర కన్యకలు భగవంతుని సేవకై నియోగించబడుదురుగాక చక్కని ఆచారవంతులు శుద్ధమైన మనస్సు కలిగిన వారు శైవ ఆగమముల గురించి క్షుణ్ణంగా తెలిసినవారు అన్ని ఉపచార విధులు తెలిసినవారు అయిన దీక్షితులను పూజారులను పూజకే నియమించాలి మృదంగము శంఖము వీణ వేణువు మొదలగు వాయిద్యములను ఉపయోగించుట చక్కగా తెలిసిన వారిని భజన తాళములు వేయువారిని సద్విద్య నాలుగు వేదముల్లో పారంగతులైన వారిని శివ పూజకు నియమించాలి ఊరికి నాలుగు దిక్కులందు నాలుగు శైవ మఠములను ఏర్పాటు చేయాలి వాటి అందు శివభక్తులు విరాగులు భిక్షాటన చేసుకునేవారు మునీశ్వర్లు సదా నివసించెదరుగాక వారు నాకు జరిగే పూజకు రక్షకులుగా ఉండురుగాక శివభక్తులు సదా భిక్షాటన చేసెదరుగాక పాశుపతులు కాపాలికులు కూడా ఈ పురమునందు నివాసముందురుగాక వీరందరినీ ఈ ప్రదేశం పాలించే రాజులు పరమశ్రద్ధతో రక్షించెదురుగాక ఇక్కడ వకుళ వృక్షము పొగడ చెట్టు స్థలవృక్షము దాని క్రింద చేరి భక్తులు శివకార్యములను నిర్వర్తించేదరుగాక ఇక్కడ ఫలాపేక్ష లేకుండా నాకు సమర్పించే ధనము శివసేవకులచే రక్షించబడను అటువంటి ధనమునకు నేను అక్షయమైన ఫలితాన్ని ఇస్తాను ఈ ప్రదేశంలో ప్రార్థించే భక్తుల సమస్త కోరికలను నేను నెరవేరుస్తాను చక్కగా నన్ను అర్చించిన వారి అపరాధములన్నింటినీ నేను క్షమిస్తాను ఆగమముల ప్రకారం మానవులు చేసే పూజను నేను అనుగ్రహిస్తాను నాకు వారు సమర్పించే వివిధ సేవలను నేను ఆదరంతో స్వీకరిస్తాను నీవు ఆగమములను శ్రద్ధగా పరిశీలించి వాటిని అనుసరించి పూజా విధానము ఏర్పాటు చేయము పౌర్ణమి దినములలో చేయవలసిన మహాపూజా విధానంను చక్కగా ఏర్పాటు చేయము ఇక్కడ అనేక యాగములు నిర్వహించాలి శక్తి కొలది దానములు చేయాలి నా సన్నిధిలో అక్షయ దీపాన్ని ఉంచువారు నా తేజోమయ రూపమును నిస్సంశయంగా పొందుతారు నీటిలో పట్టిన పుట్టిన పువ్వులు కానీ చెట్టున పూసిన పువ్వులు కానీ దుబ్బులకు పూసినవి కానీ నాకు భక్తితో సమర్పిస్తే రాజ్యలాభాన్ని కల్పిస్తాను అటువంటి రాజుల సైన్యానికి ముందుండి నేను వారి శత్రువులను సంహరిస్తాను తపస్సు చేయి రాజులు ఏ దేశం వారైనా వారి పూజలను నేను అంగీకరిస్తాను వారు దుష్టులైనా కూడా నా సన్నిధికి వచ్చిన తర్వాత శివభక్తులవుతారు అనేది నిస్సంశయమం ఈ విధంగా శివుని చేత ఉపదేశించబడిన నేను సమస్త కల్మషములను పోగొట్టుకున్న వాడనే మహాదేవునికి ఇలా విన్నవించుకున్నాను ఓ మహాదేవ అరుణాచలేశ్వర పూజకు ఉపయోగించవలసిన నీ మహిమాన్వితములైన అనేక నామములను నాకు దయతో తెలిపవలసినది ఇది విని మహాదేవుడైన శివపరమాత్మ పూజకు ఉపయోగపడే తన వివిధ నామములను ఇలా తెలిపాడు ఓ ద్విజోత్తమ గౌతమ నీవు అడిగిన నా నామములను వినుము ఇవి అల్పమైన పుణ్యం చేసిన వారికి లభించేవి కావు అన్ని కోరికలు తీర్చేవి కాబట్టి వీని శ్రద్ధతో కంఠస్థం చేయము సోనాద్రీషుడు అరుణాద్రీషుడు దేవాధీసుడు జనప్రియుడు ప్రపన్న రక్షకుడు ధీరుడు శివుడు సేవకవర్ధకుడు అక్షిపేయామృతేసా మృతి అక్షిపేయామృతేసానుడు ప్రదాయకుడు భక్త విజ్ఞప్తి సంధాత విమోచకుడు ముఖరాంఘ్రిపతి శ్రీమంతుడు మృడుడు మృగమదేశ్వరుడు భక్త ప్రేక్షణకృత్ సాక్షి దోష నివర్తకుడు జ్ఞానసంబంధనాథుడు శ్రీహాలాహలసుందరుడు అహవైశ్వర్యదాత ఆహవైశ్వర్యదాత స్మర్త్య సర్వాఘనాశకుడు వృత్తస్థ నృత్యధ్వజదృక్ సకాంతి నటనేశ్వరుడు సామప్రియుడు కలిధ్వంసి వేదమూర్తి నిరంజనుడు జగన్నాథుడు మహాదేవుడు త్రినేత్రుడు త్రిపురాంతకుడు భక్తాపరాధ సోడు యోగీషుడు భోగనాయకుడు బాలమూర్తి క్షమారూపి ధర్మరక్షకుడు వృషధ్వజుడు హరుడు గిరీశ్వరుడు భర్గుడు చంద్రశేఖరావతంసకుడు స్మరాంతకుడు అంధకరిపుడు సిద్ధరాజు దిగంబరుడు ఆరామప్రియుడు ఈశానుడు భస్మరుద్రాక్షలాంఛనుడు శ్రీపతి శంకరుడు స్రష్ట సర్వ విఘ్నేశ్వరుడు అనఘుడు గంగాధరుడు క్రతుధ్వంసి విమలుడు నాగభూషణుడు అరుణుడు బహురూపుడు విరూపాక్షుడు అక్షరాకృతి అనాది అంతరహితుడు శివకాముడు స్వయం ప్రభువు సచ్చిదానందరూపుడు సర్వాత్మ జీవధారకుడు స్త్రీ శుభకుడు విధి విహిత సుందరుడు జ్ఞానప్రదుడు ముక్తిదాత భక్తవాంఛితదాయకుడు ఆశ్చర్యవైభవుడు కామీ నిరవద్యుడు నిధిప్రదుడు శోలి పశుపతి శంభుడు స్వయంభువుడు గిరీషుడు మృడు ఇవి నా ముఖ్యమైన నామములు పురాణాల్లో చెప్పబడిన ఇతర నామములను కూడా స్మరింపుము నాకు ప్రదక్షిణ చేస్తూ ఇంకా విశేషంగా నన్ను అర్చింపు షోణాద్రీసుడనైన నేను విశేషముగా ప్రదక్షిణ ప్రియుడను కదా అని శివుడు ఆజ్ఞాపింపగా నేను అరుణాద్రిని విడువక ఇక్కడే నివసిస్తున్నాను అని గౌతముడు వివరించాడు గౌరీదేవి గౌతముని కథనమును విని ఇంకా ఆయన్ను ఇలా అడిగింది అన్ని ధర్మాలు తెలిసిన ఓ మహర్షి శోణాద్రీశ్వరుని ప్రదక్షిణ మాహాత్యమును కూడా వినగోరుచున్నాను నా కుతూహలమును మన్నించి దయతో నాకు దాన్ని వివరింప దీనికి నీవే సమర్థుడవు పూర్వం ఎవరెవరు ఏ ఏ కాలంలో ప్రదక్షిణం చేసి ఉన్నారు దాని పద్ధతి ఏమిటి దయచేసి నాకు తెలియచేయండి బ్రహ్మ సనత్ కుమారునికి ఇలా వివరించాడు గౌతముడు అంబతో ఇలా చెబుతున్నాడు ఓ దేవి వినుము మహేశ్వరుడు నాకు ఇలా చెప్పాడు గౌతమ నేను శోణశైలంగా జగత్తులో ప్రకాశిస్తున్నాను నా చుట్టూ సర్వ దేవతలు పరివేష్టించి ఉన్నారు యాని కాని పాపాని జన్మాంతర చాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే జన్మ జన్మాంతర పాపములన్నీ ప్రదక్షిణ వలన నశించిపోను కోటి అశ్వమేధ యాగములు కోటి వాజపాయి యజ్ఞములు అన్ని తీర్థముల స్నాన ఫలితము నా ప్రదక్షిణ మాత్రమున్నే లభించును ఎంతటి నికృష్ట జన్మగల వారికైనా అరుణగిరి ప్రదక్షిణం చేత సర్వశాస్త్ర పారంగత్వము లభించును సమస్త యజ్ఞముల ఫలితములను పొందుతారు ఒక అడుగుతో భూలోకము రెండవ అడుగుతో అంతరిక్షము మూడవ అడుగుతో స్వర్గము లభించును మొదటి అడుగుతో మానసిక పాపము రెండవ అడుగుతో వాక్కుతో చేసిన పాపము మూడవ అడుగుతో శారీరక పాపములన్నీ నశించును ఒక అడుగు ప్రదక్షిణతో సర్వ పాపములు నశించును రెండవ దానితో సర్వ తపస్సుల ఫలము లభించును ఈ అరుణగిరిని చుట్టుకొని అనేక మంది సిద్ధుల మహర్షుల దేవతల ఆశ్రమాలు ఉన్నాయి ఈ గిరి శిఖరంపై నేను సిద్ధ రూపంతో దేవతల చేత సదా అర్చించబడుతుంటాను ఈ గిరి అగ్నిమయమని దాని అంతర్భాగంలో సర్వ భోగములకు నిలయమైన గుహ ఉన్నదని ధ్యానిస్తూ చాలా మెల్లగా ప్రదక్షిణ చేయాలి ఇది నా అష్టమూర్తిమయమని అంటే పంచభూతములు సూర్యుడు చంద్రుడు జీవుడు ఇవి అష్టమూర్తులు ధ్యానిస్తూ ప్రదక్షిణ చేయు వారికి సమస్త పాతకములను నేను హరించదను నా ఈ శోణాచల రూపమునకు నిత్యము ప్రదక్షిణ చేసేవారికి శాశ్వతత్వాన్ని ప్రసాదిస్తాను అటువంటి వారి పాదధూళి భూమిని పవిత్రం గావించును సోనాద్రికి నమస్కరించి ప్రతి దిక్కునూ స్థుతిస్తూ ప్రదక్షిణం చేసేవారు ఎవరి చేతిని పట్టుకోకుండా అతి నెమ్మదిగా ప్రసవ సమయం సమీపించిన స్త్రీ వలె ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ చేసేవారి అడుగుల సవ్వడి కూడా వారికి వినిపించకూడదు జ్ఞాన సంపన్నులైన వారు స్నానము చేసి శుభ్రమైన వస్త్రములు ధరించి భస్మధారణ చేసి శివస్మరణగా ఆవిస్తూ అడుగులు వేయాలి దారిలో మనువులు దేవతలు సిద్ధులు ఇతర వాయురూపంతో ఉన్నవారు క్రిక్కిరిసి ప్రదక్షిణ చేస్తుంటారని గుర్తించి వారి దారికి అడ్డం కాకుండా నడవాలి తెలిసిన వారు వీటన్నిటినీ గమనించి ప్రదక్షిణ చేయాలి శివనామ సంకీర్తనం కానీ శివ నృత్యం కానీ చేస్తూ భక్తులతో కలిసి నడవాలి నాయందే దృష్టిని నిలిపి ఆనందభరితులై నా మాహాత్యమును తలుచుకుంటూ ముందుకు సాగాలి దారిలో అర్హులైన వారికి దానం చేస్తూ అవసరమైన వారికి సహాయం చేస్తూ దయతో కూడిన హృదయం కలవారే భక్తులు ప్రదక్షిణ చేయాలి కృతయుగంలో అగ్నిమయము త్రేతాయుగంలో మణిమయము ద్వాపర యుగంలో హేమమయము అయిన ఈ పర్వతము కలియుగంలో మరకతమయమైనదని ధ్యానించాలి అరుణము స్ఫటిక స్వరూపము ప్రకాశ స్వరూపము అని ధ్యానిస్తూ ప్రదక్షిణ చేయాలి నేను మనస్సుకు పాక్కుకు అందని వాడను అప్రమేయుడను నాతో పోల్చదగిన వారు ఎవరూ లేరు అగ్నిమయుడను నన్ను చేరుటకు సాధ్యం కాదు అయినా రూపంలో దర్శనమిస్తున్నానని భావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి నేను అతి సన్నిహితుడనే అటువంటి వారి పాద ధూళి మానవులకు ముసలితనము లేని మరణం లేని స్థితిని ప్రసాదించును ఈ షోణాద్రిని ప్రదక్షిణం చేసేవారి పాదములను మోయుటకు దేవతల వాహనములు పరస్పరము పోటీ పడుతుంటాయి నడిచే వారికి కాళ్ళు కాలకుండా కల్పవృక్షములు మొదలైనవి నీడనిచ్చును అరుణాచలంను ప్రదక్షిణ చేసేవారిని సేవించడానికి కోట్లాది దేవ గంధర్వ అనుక్షణం సిద్ధంగా ఉంటారు ప్రదక్షిణ చేయువారి పాద ధూళి సోకిన వీధి పవిత్రమై శివ సాయుధ్యాన్ని కలిగించును గిరికి ప్రదక్షిణం చేసేవారి శరీరము తత్క్షణమే శరీరమే దివ్య శరీరం ఒకట తథ్యము గిరికి ప్రదక్షిణ చేస్తున్న కంటికి కనిపించని దేవతలు ప్రదక్షిణ చేస్తున్న మానవుల భక్తి శ్రద్ధలకు మెచ్చి వారి మనసులో ఉన్న కోరికలను తీరుస్తారు పూర్వం ముప్పై మూడు మంది మాత్రమే దేవతలు ఉండేవారు వారు గిరి ప్రదక్షిణం చేసినందువల్ల ఒక్కొక్కరు ఒక కోటి దేవతా శరీరములను పొంది మొత్తం ముప్పై మూడు కోట్ల మంది దేవతలయ్యారు సూర్యుడు మొదలైన దేవతలు ఆ విధంగానే భూమికి అధిపతులయ్యారు ఆదివారం ప్రదక్షిణం చేస్తే సూర్యమండలాన్ని భేదించుకొని శివలోకాన్ని చేరుకుంటారు సోమవారం చేసే ప్రదక్షిణ అజరామరత్వం ముసలితనం మరణము రాని స్థితి ప్రసాదించును మంగళవారం చేసే ప్రదక్షిణమునకు సార్వభౌమత్వం లభిస్తుంది బుధవారం చేసే ప్రదక్షిణకు సర్వజ్ఞత్వము మహాపాండిత్యము లభిస్తుంది గురువారం చేసే ప్రదక్షిణకు సర్వదేవతలు నమస్కరించదగిన లోకగురుత్వం వస్తుంది శుక్రవారం చేసే ప్రదక్షిణ సంపదలతో పాటు విష్ణులోకాన్ని ప్రసాదిస్తుంది శనివారం చేసే ప్రదక్షిణకు గ్రహపీడలు తొలగిపోయి విశ్వవిజయం ప్రాప్తించును నక్షత్ర దేవతలందరూ పూర్వం నాకు ప్రదక్షిణం చేసి పుణ్యమును సంపాదించారు శివ ప్రీతికరమైన పుణ్యతిథులు కరణములు యోగములలో చేసే ప్రదక్షిణము కోరికలు తీర్చును ముహూర్తములు హోరలు సౌమ్యములు అన్నీ నా ప్రదక్షిణ గావించే వారికి శుభప్రదమగును ప్రదక్షిణ అనుపదములో ప్ర అనగా పాపమును శక్తివంతంగా పోగొట్టునది దా అనగా కోరికలు తీర్చినది క్షి అనగా కర్మలను నశింపజేయనది నా అక్షరము ముక్తిని ప్రసాదించేది అని అర్థము దుర్బలు బలము లేనివారు కృషించిన శరీరం గలవారు నాకు ప్రదక్షిణ చేయడంతో సమస్త పాపముల నుండి విముక్తులవుతారు మరియు అది మూడు లోకములకు ప్రదక్షిణ చేసిన దానితోటి సమానమవుతుంది లోకపాలకులు దిక్పాలకులు కారణేశ్వర్లు నన్ను ప్రదక్షిణ చేసి వారి వారి పదములలో సుస్థిరులయ్యారు ఉత్తరాయణ పుణ్యకాలంలో అంటే మకర సంక్రమణంలో నేను కూడా గణములతోనూ దేవతలతోనూ ఋషి సమూహములతోనూ నా స్వరూపమే అయిన అరుణగిరికి ప్రదక్షిణం చేస్తాము సామాన్యులకు అటువంటి ప్రదక్షిణము దుర్లభము కొంతకాలమునకు పర్వత రాజపుత్రి అయిన పార్వతి ఇక్కడికి చేరుకును అప్పుడు ఆమె నన్ను దర్శించి నా జ్యోతిర్లింగంలో ఐక్యమై అపీతకుచాంబిక అనే నామంను పొందును ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రదక్షిణ చేసి నన్ను పూజించే దేవతలను సిద్ధులను యక్ష రాక్షసులను ఇతర దేవతలకు జన్మించిన సమస్త జీవులను ఈమె ఆశీర్వదించును ఈమె చే వారి సమస్త దోషములు నశించిపోను దుర్లభమైన ఈ పుణ్య సమయంలో నాకు ప్రదక్షిణ చేసిన మానవులు కృతార్థుల నన్ను పూజించిన రాజుల సేనలను ముందుండి నేను వారికి విజయం కలిగిస్తాను ఏ ఏ రాజులు ఇక్కడ రాజ్యం పాలిస్తారో వారు శ్రోత్రియులైన బ్రాహ్మణుల చేత ఒక మండలం కానీ అర్ధ మండలం కానీ నాకు ప్రదక్షిణ చేయిస్తే నేను ఆ రోజు రాజులకు సుస్థిరతను వారి శత్రువులకు పరాజయమును కలిగిస్తాను ధర్మలోపం కలవారు వాహనముల మీద ప్రదక్షిణ చేసి శివునికి అపచారం చేస్తున్నారు పూర్వం ధర్మకేతువు అనే రాజు యమలోకం నుండి వచ్చి గుర్రముపై నాకు ప్రదక్షిణ గావించడు క్షణములో ఆ అశ్వము గణనాథ రూపాన్ని పొంది శివలోకమునకు వెళ్ళింది రాజు నీలపై పడిపోయాడు ఈ విచిత్రమును చూసిన తర్వాత విషయం తెలిసి ధర్వ ధర్మకేతువు స్వయంగా పాదచార్య ప్రదక్షిణం చేసి తాను కూడా గణనాథ రూపాన్ని పొందాడు అప్పటి నుండి విష్ణుతో కలిసి దేవతలందరూ కూడా నాకు పాదములతోనే ప్రదక్షిణ చేస్తున్నారు ఒకనొకప్పుడు పుణ్యం క్షీణించగా స్వర్గం నుండి భూమిపై పడిన ఒక అనొక సిద్ధుడు నాకు ప్రదక్షిణ గావించి తిరిగి స్వర్గాన్ని పొందాడు ప్రదక్షిణం చేయువారి పాదములకు గాయమై రక్తం చెందితే దేవేంద్రుడు ధరించు మందార పుష్పముల పొడి చేత ఆ రక్తం తుడవబడును మార్గమధ్యంలో రాయి తగిలి నొప్పి కలిగిన వాని బాధ శ్రీ మహాలక్ష్మి శరీరంపై పోయబడు కుంకుమ లేపనంతో తొలగింపబడును నాకు ప్రదక్షిణ చేయువారు ఎల్లప్పుడూ స్వర్గంలో మణిపర్వత శిఖరం పై విహరిస్తూ నందనవనంలో కల్పవృక్షం నీడలో విశ్రమిస్తారు అని శివ పరమాత్మ తెలిపాడు అని గౌతమ మహర్షి తనకు శివుడు తెలిపిన అరుణాచల ప్రదక్షిణ మహాత్యాన్ని తెలుపగా విని గౌరీదేవి ఇలా ప్రశ్నించింది ఓ మునివర అరుణాచలేశ్వరునికి వివిధ ఉపచారములను చేసిన వారికి కలుగు ఫలితాలను వినాలని కోరికగా ఉన్నది అని ఆమె ప్రశ్నకు గౌతమ మహర్షి సంతోషించి ఓ గౌరీదేవి అరుణాచలేశ్వరునికి చేయు ఉపచార ఫలితాలను శ్రద్ధగా వినుము ఒకసారి పరమశివుడు నాకు ఇలా చెప్పాడు పూర్వకాలంలో ఒక సాలె పురుగు నా పర్వతంలో ఒక చోట చిత్రమైన గూడు కట్టుకుంది దానివలన నాకు చక్కని వస్త్రం సమర్పించినట్లయింది అందుచేత అది నాకు వస్త్రదానం కాగా ఆ కీటకమునకు తన పూర్వజన్మ జ్ఞానం కలిగింది ఒకనాడు ఒక ఏనుగు దాహంతో బాధపడుతూ వనములోని ఆకులపై తన మదధారలను చల్లగా అది నాకు అభిషేకమై దానికి గణనాథత్వం కలిగింది అరుణగిరిపై విహరించు కీటకములు సిద్ధత్వం పొంది నా లోకానికి చేరుకున్ను నాకు దీపం వెలిగించు మానవులు స్వయం ప్రకాశత్వమును పొంది నా సారూప్యాన్ని పొందుతారు ఒక చిలుక తన గూటిలో వెలుక్కొరకు కొన్ని మిణుగురులను ఉంచగా వాటి ప్రకాశం వలన నా పర్వతం ప్రకాశించుడిచే ఆ చిలుక ముక్తిని పొందింది గోవులు తమ దూడలను తలుచుకొని నా పర్వతంపై క్షీరమును స్రవించును అందువలన అది నాకు క్షీరాభిషేకమై అవి ముక్తి చెంది నా లోకాన్ని పొందాయి ఒకప్పుడు ఒక గ్రద్ద బలిపీఠంపై ఉన్న ఆహారం కింద పడాలను తలచి తన రెక్కలను వీచుడు చేత క్రిందపడిన ఆహారమును భుజించింది ఆ గాలిచే నాకు నివాసం నా నివాసం శుభ్రమవ్వడం వలన నాకు సమ్మార్జన గావించినట్లయి అంటే ఆలయాన్ని శుభ్రం చేసినట్లయి దాని ఫలితంగా అది ముక్తిని పొందింది ఒక ఎలుక కొండ లోపలి భాగమును తవ్వుట వలన ఒక మణి బయటపడి ఆ కాంతి నా గుహను వెలిగించినందువల్ల ఆ ఎలుక నా సారూప్యాన్ని పొందింది అరుణగిరిపై నీడనిచ్చు ఒక వృక్షముగా జన్మించి తద్వారా జన్మరాహిత్యం పొందాలని మునులు దేవతలు ఎల్లప్పుడూ నన్ను ప్రార్థిస్తూ ఉంటారు నా ఎదుట గోపుర శిఖర సాలా మంటపములు కానీ దిగుడు బావులు చెరువులు బావులు కానీ నిర్మాణం చేయించిన వారి కోరిన కోరికలు తీరును మానవులకు నా అగ్నిలింగ స్వరూపము లభించదు అందువలన నా అరుణాచలేశ్వర లింగమును భక్తితో పూజించెదరుగాక నా దర్శన స్పర్శన ధ్యానములచే సకల జగత్తును పోషిస్తూ పరాసక్తే నా పీతకు చాంబ సర్వలోక జనని అయి నిత్య అయి విరాజిల్లుతున్నది యవనమును కోరి అపీతకుచాంబను ప్రార్థించిన వారి కోరిక సఫలమగును అని శివుడు తనకు తెలిపిన విశేషమును గౌతమ మహర్షి గౌరీదేవికి వివరించి ఓ దేవి సర్వాధారుడు అప్రమేయుడు కోరిన కోరికలు తీర్చేవాడు అశేష భోగని లేడు అయిన అరుణాద్రీషుని భక్తితో అర్చింపము నీవు శంభుని సాన్నిధ్యాన్ని తప్పకుండా పొందుతావు తల్లి నీవు చేయబోయే తపస్సు నీవు కోరిన కోరికలు తీరడం కోసమే మా కోసం మాత్రమే కాదు అది లోకానికి మేలు చేయడం కోసం జరుగుతోంది ఇది తపస్సు చేసే ఋషులందరి ప్రార్థనలు తీర్చుటకై ఉద్దేశింపబడింది దేవతలో ఒక కారణం చేతి తపస్సు చేస్తున్నారు దేవరహస్యమైన వారి కోరిక తీరుటకై నీ తపస్సే నిర్దేశింపబడింది మేమందరము నీ తపస్సిద్ధికి తగిన సహాయం చేస్తూ వేచి ఉంటాము నీ తపస్సు వలన మేమందరము కృతార్థులమవుతాము తల్లి అని గౌతముడు తెలిపాడు అర్ధవంతములైన గౌతముని మాటలు విని గౌరీదేవి మిక్కిలి సంతోషించి ఓ మహాముని నీ దర్శనము అరుణగిరి సన్నిధి నీ నోట దానికి సంబంధించిన మాహాత్యము వినడంతో ప్రాప్తించిన ఫలం కన్నా నాకు వేరే తపస్సేమి కావాలి ఆహా ఈ భూలోకము ఎంత గొప్పది దేవతలకు కూడా వరములను ప్రసాదించే ఈ తేజోలింగము శివుని అనుగ్రహంతో ఇక్కడ వెలసింది కదా ఇటువంటి మహాపవిత్ర స్థలము నేను తపస్సు చేయడం చేయడం అనే కారణం చేత నాకు లభించింది నేను ఇక్కడే తపస్సు చేసి శివునిలో ఐక్యమవుతాను అని చెప్పి గౌరీదేవి తన తపస్సుకు అనుకూలమైన ఒక చక్కని పర్ణశాలను నిర్మింపజేసుకుంది గౌరీ తపస్సు ప్రారంభించుటకు నారచీరలు జటలు ధరించి తపస్సుకు అనుకూల వేషంతో మరకత ఛాయతో వెలిగిపోతూ తపస్సే ఆమె రూపంలో ఉన్నదా అన్నట్లు ఉంది నిగమము వేదం ఆగమ పూజా విధముల్లో చెప్పబడినట్లుగా అనేక నియమములతో కూడిన కఠోరమైన తపస్సును చేస్తూ ఆమె కృతార్థురాలైంది తపస్సు యొక్క కష్టనిష్ఠూరాల వల్ల ఆమె ఏ మాత్రం దుఃఖమును పొందలేదు కోమలమైన పార్వతీదేవి తపస్సు చేత సాన్నబెట్టబడిన ఇంద్రనీలమణివలే మెరిసిపోయింది ఇంతటితోటి అరుణాచల మహాత్యం మొదటి భాగంలోని తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ధన్యా అస్మి స్వస్తి